వెల్కమ్ టు బిగ్ ఫైట్. తెలంగాణలో ఎన్నికల నగర మోగింది. డిసెంబర్ 7న పోలింగు, 11న కౌంటింగు అని ఎలక్షన్ కమిషన్ డేట్స్ కూడా అనౌన్స్ చేసింది. అయితే ముందస్తు ఎన్నికలకి ఒక కారణంగా చెప్తున్న కేసీఆర్ జాతకానికి ఈ ఎన్నికల తేదీలు సరిపడవనే వాదన ఒకటి కొత్తగా తెర మీదకి వచ్చింది. కేసీఆర్కి ఈ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి 2వ సారి అధికారం చేపట్టడానికి ఈ ఎన్నికల్లో ఆయన జాతకాన్ని అనుసరించి డేట్లు ముందుగా ఎన్ని అసెంబ్లీని రద్దు చేసుకున్నారు అనేది చెప్తున్న వాదన. అయితే ఎంత మటుకు ఈ డిసెంబర్ 7, 11 కేసీఆర్కి కలిసి వస్తాయి, మిగతా రాజకీయ పార్టీలకి కలిసి వచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే డిసెంబర్ 7న అమావాస్య అయింది, 11న చవితి అయింది. ఈ 2 రోజులు కూడా హిందూ సాంప్రదాయం ప్రకారము, హిందూ మిథాలజీ ప్రకారము అంతగా శుభదినాలు కాదనే ఒక వాదన వినపడుతుంటే, మరోవైపు కోర్టులో ఉన్న కేసులు, కోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వినిపిస్తున్న వాదనలు కూడా ఇందుకు అవుననే విధంగా తార్కాణాలు కనపడుతున్నాయి. ఇదే అంశం మీద మనతో చర్చించడానికి ఆస్ట్రో సైకాలజిస్ట్ నాగనాథ్ ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి గూడూరు నారాయణ రెడ్డి గారు, అదేవిధంగా టీఆర్ఎస్ నుంచి వెంకటయ్య గారు మరికొద్దిసేపట్లో మనతో జాయిన్ అవబోతున్నారు. అదేవిధంగా డాక్టర్ లుబ్నాస్ సర్వత్, సోషలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ యూనిట్ ప్రెసిడెంట్ మనతో ఉన్నారు. మొదటిగా నాగనాథ్ గారు, మీతో స్టార్ట్ చేస్తాను. ఏంటి అమావాస్య, చవితి, ఈ రెండు నిజంగా కూడా అంత శుభదినాలు కాదా, ఈ పోలింగ్కి పనికిరాదా? అంటే పోలింగ్ డేట్ అనౌన్స్ చేశారు 7వ తారీఖు. అయితే ఆ రోజు అందరికీ ఒక కెవాటిక్ సెంటిమెంట్ ఏంటంటే, మనకి సౌత్ ఇండియాలో ముఖ్యంగా మన తెలుగు వాళ్ళకి అమావాస్య అనేది పనికిరాదు, అశుభము అని చెప్తారు. అదే మీరు సౌత్ ఇండియాలో మీరు చెన్నైకి వెళ్ళండి, తమిళనాడుకి వెళ్తే వాళ్ళకి అది మోస్ట్ ఆస్పీషియస్ డేస్లో ఉంది అది. సో ఈ అమావాస్య రోజు ఎలక్షన్స్ అనౌన్స్మెంట్ అన్నది, రెండోది గతంలో కూడా మీరు చూసే ఉంటారు, కేసీఆర్ గారు 6వ తారీఖుని సిగ్నిఫికెంట్గా తీసుకొని ఈవెన్ అన్ని కోణాల్లో కూడా ఆస్ట్రాలజికల్ అనాలిసిస్ తీసుకున్నా, మీరు మిస్టికల్ అనాలిసిస్ చూసుకున్నా, న్యూమరాలికల్ అనాలిసిస్ చేసుకున్నా కానీ ఆయన 6 నెంబర్ని చాలా స్ట్రాంగ్గా సిగ్నిఫికెంట్గా తీసుకున్నారు. మనం గడిచిన రాత్రి లాస్ట్ 2 డేస్లో కూడా దీని మీద చర్చ కూడా జరిగింది వేరే ఛానల్స్లో కూడా. అయితే కేవలం ఆ రోజు అమావాస్య అవ్వడం వల్ల, రెండవది ఫలితాలు వచ్చే రోజు చవితి అవ్వడం వల్ల ఇవన్నీ కూడా ప్రతికూలంగా ఉంటాయా లేదా అన్నప్పుడు, ఇప్పుడు డౌట్ ఏంటంటే అమావాస్య రోజు అవ్వడంతో ఒక కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీకి అమావాస్య, మిగతా అన్ని పార్టీలకి అమావాస్య కదా. అందరూ పోలింగ్ వేస్తే అన్ని పార్టీలకి అది వ్యతిరేకంగా ఉంటే ఉండాలి, లేదంటే ప్రతికూలంగా ఉండాలి. కేసీఆర్కే ఇది వ్యతిరేకంగా అవుతుంది అనే బాధ ఎందుకు వినిపిస్తుంది అంటే, అసలు నిజంగా అసలు ఇర్రెలెవెంట్ సార్, మీరు అన్నది లాజికల్లీ కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ భారతదేశంలో ఇంకొక 4-5 రాష్ట్రాల్లో కూడా అదే డేట్కి అదే రోజు అనౌన్స్ చేశారనుకోండి, సో అప్పుడు నెంబర్ ఆఫ్ పార్టీస్, పొలిటికల్ పార్టీస్ అన్నింటిని కూడా కన్సిడర్ చేయాలి, పార్టీ అధిష్టానము, మళ్ళీ ఆ పార్టీలో ఉన్నటువంటి కీలకమైన సభ్యులు పాత్ర ఇవన్నీ కూడా. రాజస్థాన్ కూడా దాదాపు అదే రోజు ఉంది, రిజల్ట్ కూడా డిసెంబర్ 7 ఉంది. వాళ్ళకి అసలు అమావాస్య అవుతుంది, వాళ్ళకి చవితి అవుతుంది. అమావాస్య రోజుల్లో మరి ఇది అంటే ఫలితాలు ఒకళ్ళకే వ్యతిరేకంగా ఇంకొకరికి తారుమారుగా అంటే అనుకూలంగా వచ్చే అవకాశాలు ఉంటాయా? అట్లే ఉంటుంది. ఇప్పుడు మీరు ఆ రోజు మీరు ఎలక్షన్ అనౌన్స్ చేసుకుంటే కేవలం అనౌన్స్ చేసినటువంటి డేటు, తిథి, నక్షత్రము, వారము, లగ్నం మాత్రమే కాకుండా మీ వ్యక్తిగత జాతకం కూడా చూస్తారు. రెండవది పార్టీ ఆవిర్భావ కాలం ఒకటి చూస్తారు, ఆ వ్యక్తిగత జాతకం చూస్తారు. సో ఇన్ని కన్సిడరేషన్లో నుంచి ఒక కంటెంప్లేటివ్ డెసిషన్ని మాత్రమే కన్సిడర్ చేస్తారు తప్ప, ఆ రోజు అమావాస్య అయింది లేకపోతే ఆ రోజు సప్తమి పౌర్ణమి అయింది అన్న దాని మీద పట్టుకొని ఒక పొలిటికల్ పార్టీకి రిజల్ట్స్ చెప్పడం అన్నది అది వ్యక్తిగతమైనటువంటి అనాలిసిస్ తప్ప, మీరు శాస్త్రంలోకి, జ్యోతిష శాస్త్రంలోకి నిగూఢంగా వెళ్ళి మాత్రం చూస్తే మాత్రం ఇవన్నీ కూడా పర్సనల్ ఒపీనియన్స్ తప్ప, అందులో ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ అన్నీ కూడా చాలా సైంటిఫిక్ మెథడ్స్ మీద, మొత్తం ఓవరాల్ ఇన్ఫర్మేషన్ మీద వెళ్తుంది తప్ప, ఒక అమావాస్య అయింది, ఒక చవితి అయింది కాబట్టి అది మన తెలంగాణ రాష్ట్రానికో లేకపోతే భారతదేశంలోని ఇతర రాష్ట్రాలు అన్నింటి కూడా ఆ తిథిని అనుసరించి మనం ఫలితాలు చెప్పడం కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు ఇది మనం ఇర్రిలవెంట్ అని కొట్టిపారేయచ్చు, అంటే ఎన్నికలు ఆ ఏ రోజులో జరిగినా కానీ ఫలితాలు తారుమారుగా రావు, ఏ ఒక్కళ్ళకి అనుకూలంగానో వ్యతిరేకంగానో ఆ డేట్ అంటే ఆ తిథి మూలకంగా అయితే ఇన్ఫ్లుయెన్స్ అవ్వ అనేది అయితే అనుకోవచ్చు 100%. ఎందుకంటే గవర్నమెంట్ డిజాల్వ్ అయిన రోజు కూడా, అంతకు ముందు రోజు కూడా మన మీడియాలో చర్చ జరిగినప్పుడు నేను అదే చెప్పాను, ఒకవేళ ఇప్పుడు జరిగిన ఫలితాలు కనుక మనము మన రెగ్యులర్గా అకార్డింగ్ టు ద షెడ్యూల్ మనం మే జూన్కి వేసుకుందాం అనుకోండి, వేసుకుంటే కూడా ఏం తేడా వస్తుందంటే కొంత డిఫరెన్స్ ఉంటుంది, స్వల్ప డిఫరెన్స్ ఉంటుంది తప్ప మేజర్ ఇంపాక్ట్ ఉండదు. కానీ చాలా ఎందుకని కేసీఆర్కి దీన్ని లింక్ చేస్తున్నారు, కేసీఆర్కి ఇది పూర్తిగా నెగిటివ్ అవ్వబోతుంది అనేది సోషల్ మీడియా అంతటా కూడా ప్రచారం జరుగుతుంది, ఈవెన్ పొలిటికల్ పార్టీస్లో కూడా అది చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది, చాలామంది కేసీఆర్కి ఒక నెగిటివ్ వేవ్ రాబోతుంది అనే ఒక యాంటిసిపేషన్ జరుగుతుంది, ఎందుకని అలాగే అంటే ఇప్పుడు ఒకటి ఇందులో మీరు అన్నట్టు
అది కేసీఆర్ గారు ముందుగానే గవర్నమెంట్ డిజాల్వ్ చేయడానికి ఆయన చెప్పినటువంటి అప్పుడు సోషల్ మీడియాలో వచ్చినటువంటి కారణాలు ఏం చెప్పారు అంటే ఆ రోజు తిథి బాగుంది, ఆ రోజు నక్షత్రం బాగుంది. ఒకవేళ కేసీఆర్ గారు ఇదే ఎలక్షన్ డేట్స్ని కనుక ఆయన 2019లో అనౌన్స్ చేస్తే ఆయన గెలవకపోవచ్చు, అసలు ఫండమెంటల్గా కూడా ఆయనకి రెస్పాన్స్ రాదు అనేటువంటి స్థాయి అది ఎవరు ప్రచారం చేశారు అఫీషియల్గా అయితే ఆయన ఎక్కడ డిక్లేర్ చేసుకోలేదు. ఆయనకు సంబంధించిన జ్యోతిష్యులు కానీ సిద్ధాంతులు కానీ ఎవరు కూడా దాన్ని అఫీషియల్గా డిక్లేర్ చేయలేదు. కేవలం ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం అందులో ఆ రోజు 6వ తారీఖు ఆయన తీసుకున్నటువంటి లగ్నభావాన్ని కూడా చూసుకొని మిగతా అన్ని ఆస్పెక్ట్స్ని కూడా చూసుకొని ఆయన గతంలో కూడా సిక్స్ నెంబర్ని సిగ్నిఫికెంట్గా ఫాలో అవ్వడము ఇవన్నీ కూడా దానికి కోరిలేట్ చేసి ఒక ఒపీనియన్కి వచ్చింది సోషల్ మీడియా తప్ప నిజంగా అఫీషియల్గా ఎక్కడన్నా డిక్లరేషన్ జరిగిందా అంటే ఆయనకు సన్నిహితులు చెప్పండి. అఫీషియల్గా కేసీఆర్ జాతకాన్ని చూస్తే ఎలా రిలేవేట్ చేయొచ్చు అంటారు. అయితే ఇందులో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటి ఉంది ఏంటంటే కేసీఆర్ గారు అందరూ అనుకున్నట్టు సంఖ్యాశాస్త్రవేత్తల్ని జ్యోతిష శాస్త్రవేత్తల్ని మాత్రమే కన్సల్ట్ చేసి ఒక నిర్ణయానికి వచ్చింటారని నేను అనుకోవట్లేదు. పాయింట్ నెంబర్ వన్ ఏంటంటే ఆయన పొలిటికల్ ఎనాలిసిస్ ఆయనకున్నటువంటి విజన్ ప్రకారం ఆయన వెళ్ళి దాంట్లో ఆయనకున్నటువంటి సెంటిమెంట్ కావచ్చు, ఆ మిస్టికల్ బిలీఫ్ కూడా కావచ్చు, మనము ఇవన్న తాంత్రిక విద్య అంటాం, తాంత్రిక మనకి కేరళలో ఎక్కువ ఉపయోగపడుతుంది. సో ఈరోజు ఏ రోజైతే మనం డేట్ అనౌన్స్ చేశారు 7th అనౌన్స్ చేశారు, ఆ రోజు జ్యేష్ఠ నక్షత్రం అయింది, నక్షత్రాధిపతి బుధుడు. ఆయన వ్యక్తిగత జాతకంలో కూడా ఏముంది, ఆయన కర్కాటక రాశి, ఆశ్లేష నక్షత్రం, నక్షత్రాధిపతి కూడా బుధుడే. సో బుధుడికి ఉన్నటువంటి విశిష్టతని అసలు జ్యోతిష్ శాస్త్రంలో ఎలా చెప్తానంటే ఇట్ ఈస్ అ మిస్టికల్ అనాలిసిస్. అంటే ఈసారి కనుక గవర్నమెంట్ రిజల్ట్స్ వస్తే మాత్రం తప్పకుండా రెండు పార్టీల కలయికతోనే గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ అవుతుంది తప్ప. అంటే బుధుడికి ఉన్నటువంటి స్వభావం ఏంటంటే డ్యువల్ సైన్ అనమాట, బుధుడు అనేది డ్యువల్ సైన్ సంబంధించింది. సో ఏకపక్షంగా ఆధిపత్యంతో పూర్తిగా ఫలితాలు ఇచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్ మొన్న అనౌన్స్ చేసినప్పుడు డేట్, ఆయన గవర్నమెంట్ డిజాల్వ్ చేసినప్పుడు డేట్ నుంచి మనం అనాలిసిస్ చేస్తే గవర్నమెంట్ డిజాల్వ్ చేయడంలో కూడా ఇట్లాంటి సెంటిమెంట్ ఏదో ఉంది ఆయన ఫాలో అయ్యారు. నిజంగా ఆ డేట్స్లో డిజాల్వ్ అయ్యి నవంబర్ 24th లోపు ఎలక్షన్స్కి వెళ్తేనే కేసీఆర్కి బాగుంటుంది అనే వాదన కరెక్టే ఆయన జాతకం చూసుకుంటే నా దగ్గర జాతకం కూడా ఉంది. ఇప్పుడు ఒక 10 మంది సిద్ధాంతులు ఆయన చెప్పారనుకోండి, అందులో ఆయన దేన్ని పరిగణిస్తారు అన్న దాని మీద ఆయన సోషియలాజికల్ అబ్జర్వేషన్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఒక 10 మంది 10 రకాలుగా చెప్తారు, 10 జ్యోతిష్యులు ఫర్ ఎగ్జాంపుల్, కానీ ఆయన ఇండివిజువల్ ఇంట్యూషన్ ఏంటి, ఆయన ఇండివిజువల్ విజన్ ఏంటి, ఆయన పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఏంటి, దానికి నియరెస్ట్ అనాలిసిస్ ఏది ఉందో దాన్ని చూసుకుంటారు తప్ప ఒక సిద్ధాంతి వెళ్ళి మీరు లేదు సార్ మీరు జూన్లో చేయండి లేకపోతే మేలో చేయండి మీరు అప్పుడైతేనే మీ టైం బాగుంది మీ అంతర్దశ బాగుందంటే ఆయన దాన్ని మాత్రమే పరిగణిస్తారని నేను అనుకోను. లేదు ఆయన మీరు నవంబర్లోనే డిజాల్వ్ చేయండి లేకపోతే డిసెంబర్ కల్లా ఎలక్షన్స్కి వెళ్ళండి అంటే దాన్ని మాత్రమే బలంగా పరిగణించేటువంటి వ్యక్తిత్వం ఆయన కాదు. దేన్నైనా క్లబ్ చేసుకొని తన ఐడియాకి అనుగుణంగా దాన్ని అది అసోసియేట్ అవుతుందా లేదా అనేటువంటి లగ్నంలో ఆయన జన్మించారు, జన్మలగ్నం మేషలగ్నం జన్మించారు, రాశి వచ్చేసి కర్కాటక రాశి అయింది. సో చాలా స్మార్ట్ వర్కర్స్ వాళ్ళు, ఎవరిని ఎప్పుడు ఎట్లా ట్విస్ట్ చేయాలి, ఎటువంటి సైకలాజికల్ గేమ్స్ ప్లే చేయాలన్న విషయంలో మనతో చర్చలో పాల్గొనడానికి గురు నారాయణ రెడ్డి గారు కూడా ఉన్నారు. నారాయణ రెడ్డి గారు, మధు యాష్కి గారు కూడా నిన్న మాట్లాడుతూ ఈయన అసెంబ్లీ డిజాల్వ్ చేయటం కూడా ఇట్లాంటి జాతకాలను నమ్మి నవంబర్ 24 లోపు వెళితేనే మంచిదనే ఉద్దేశంతో లేదంటే ప్రభుత్వానికి నెగిటివ్ వేవ్ ఉంది దాన్ని పోగొట్టుకోవడానికి చేశారు అనేది ఒక వాదన వినపడుతుంది, మీరేమంటారు? ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలే జాతక నిర్ణేతలు. మీరు ఏ జాతకంలో పుట్టారు, మీరు ఎక్కడ పుట్టారు అనేది ప్రజలకు తెలియదు. మీరు ఎంత మేరకు మంచి పనులు చేస్తున్నారు, మీరు ఒక ప్రజాస్వామ్యంలో పద్ధతిలో చేస్తున్నారా లేకుంటే రాచరిక పద్ధతిలో చేస్తున్నారా, నియంత పద్ధతిలో చేస్తున్నారా అనేది మనకు ప్రజలు గమనిస్తుంటారు. ఆ గమనిక ద్వారానే ఆయా నాయకులకు గుర్తింపు, తగిన ప్రాధాన్యత, వాళ్ళ యొక్క రాజయోగము లేకుంటే రాజయోగాన్ని యూనో తిప్పి కొట్టి మళ్ళీ వాళ్ళని మళ్ళీ రోడ్డు మీద తీసుకురావడం అనేది జరుగుతుంది. సో నేను అవన్నీ నేను నమ్మను యాక్చువల్గా. ఎందుకంటే మీరు రాజయోగం అని మీరే అన్నారు సార్, ప్రజాయోగం అని ఫస్ట్ అన్నారు, మళ్ళీ రాజయోగం. రాజయోగం అంటే ఒక వ్యక్తి ఒక మంచి స్థానానికి ఉన్నత స్థితికి పోవాలంటే నేను నా భాషలో నాకు తెలిసిన భాష అది, ఏదో అది ఇంకేదో భాష కాకపోవచ్చు అయినా ఉండొచ్చు. నేను ఒక హైయెస్ట్ అథారిటీకి వెళ్ళటం అనేది ఒక హైయెస్ట్ లొకేషన్. ఇప్పుడు ఒక రాష్ట్రంలో హైయెస్ట్ లొకేషన్ ఈజ్ బికమింగ్ చీఫ్ మినిస్టర్, దేశంలో హైయెస్ట్ ఈజ్ ప్రైమ్ మినిస్టర్ కాదు అంతే కదా. సో అట్లాగే ఇక్కడ మనము ఈ మోడర్న్ యుగంలో ఓకే అవి కూడా అంటే మీరు నమ్మరు కానీ ఇన్ఫ్లుయెన్సింగ్ కేసీఆర్ బాగా నమ్ముతారు. మీరు నన్ను అడగొచ్చు మీరు ఎందుకు 3 ఉంగరాలు వేసుకున్నారని చెప్పి, ఈ రాళ్ళు ఎందుకు వేసుకున్నారంటే ఎవరో పెద్ద మనుషులు చెప్పారు ఇది వేసుకుంటే బాగుంటుంది, మీ ఒక ఆలోచన విధానం బాగుంటుంది లేకుంటే మీకు స్థితిగతులు కొంచెం ఇంప్రూవ్మెంట్ అవుతాయని చెప్పి అట్లాగే. కానీ ఇప్పుడు మనం కేసీఆర్ గురించి మాట్లాడితే కేసీఆర్ ఆలోచన విధానము ఆయన చేసింది పెద్దగా ఆయన పెద్ద గొప్పగా చర్చించుకోవాల్సిన అక్కడ, ఎందుకంటే అత్యంత డేంజరస్ పర్సనాలిటీ ఇన్ డెమోక్రటిక్ సిస్టమ్ ఈజ్ కేసీఆర్. ఇప్పటి వరకు భారతదేశం యావత్ భారతదేశంలో
మనం అత్యంత క్రాక్స్ని కూడా చూసాం, జయలలిత లాంటి క్రాక్ లేడీని కూడా చూసాం. అంటే ఆమె చెప్పింది అందరు ఇట్లా సాష్టాంగ నమస్కారాలు పెట్టుకోవాలి, ఎక్కడైనా అమ్మవారి బొమ్మ పెట్టుకోవాలి, ఇక్కడ జోబులో అమ్మవారి బొమ్మ, ఉంగరానికి అమ్మవారి బొమ్మ, గడియారంలో అమ్మవారి బొమ్మ, ఎక్కడ చూసినా కానీ ఆమె బొమ్మ లేకుంటే మాత్రం వాళ్ళకి పదవే ఉండదు, అంటే గుర్తింపు ఉండదు. ఇక్కడ మాత్రము మాటి మాటికి పోలీస్ అని ఉచ్చరిస్తున్నాడు. అంటే ఏంటిది, పోలీసులు ఏమైనా మీకు ఏమైనా మీరు ఒక నియంత మీ పోలీసులు ఏమైనా మీకు సబార్డినేట్ ఆఫీసర్సా? దే ఆర్ ఆఫీసర్స్ ఆఫ్ ద పబ్లిక్, పబ్లిక్ మనీతో మీకు పోలీసులకు ఉద్యోగాలు వస్తున్నాయి, వాళ్ళతో ఆ జీతాలు అనుభవిస్తున్నారు, ఆ యొక్క సౌకర్యాలు అనుభవిస్తున్నారు. పోలీసులు గమనించాలి, ఇంకా 59 రోజులే ఉన్నది, రాబోయేది ఖచ్చితంగా సోదరుడు. ఐ డోంట్ నో, ఐ హావ్ నాట్ మెట్ హిమ్, బట్ బుధుడు అది ఇది అన్నారు. నేను అంటే నేను ఐఎమ్ ఆల్సో ఏ బిలీవర్, అంటే టు సమ్ ఎక్స్టెంట్. ఎప్పుడైనా కానీ చూసుకోండి, మీరు నాగనాథ్ గారు కోయలేషన్ గవర్నమెంట్ వచ్చే అవకాశం ఉంది రెండు పార్టీలు అనగానే మీరు కాంగ్రెస్ పార్టీ వస్తుందని మీరు అనుకుంటున్నారా? దెన్ హూ ఇస్ దేర్ ఇన్ ద కోయలేషన్ ఇన్ ద స్టేట్? ఇక్కడ ఉన్నది ఎవరికి కోయలేషన్? వాళ్ళ చీకటి ఒప్పందం వాళ్ళది ఉన్నది, కానీ బీజేపీ అండ్ టీఆర్ఎస్ కలిస్తే ఇంకొక మిత్రుడు ఉన్నాడు పక్కన ఓల్డ్ సిటీలో, ఆ మిత్రుడు వీళ్ళని మెప్పు తుప్పలు పెడతాడు. సో ఇప్పుడే అంటే అప్పుడు ట్రయాంగులర్ అవుతుంది. సో ఆ లెక్కన కూడా వీరు చెప్పినట్టు, సోదరుడు చెప్పినట్టు మాత్రం అది ఆ విధంగా కూడా సరిపోదు. ఏమో చెప్పలేదు, మీ మహాకూటమి నుంచి కొన్ని పార్టీలు వెళ్ళిపోవచ్చేమో, లేదంటే టీఆర్ఎస్ కి సపోర్ట్ చేయడానికి కలవచ్చేమో. ఇక్కడ భావస్వారూప్య సమీకరణాలు జరుగుతున్నాయి. ఇక్కడ వారి ఆలోచనలు, కేసీఆర్ ఆలోచనల విధానాలు వేరు, కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానాలు వేరు, టీడీపీ ఆలోచన విధానాలు వేరు, ఇంకా వేరే కోదండరామ్ గారిది కావచ్చు, లేకుంటే ఇంకా సిపిఐది కావచ్చు, ఇవన్నీ ఒక వీళ్ళంతా డిఫరెంట్ స్కూల్ ఆఫ్ థాట్. వెళ్ళే అవకాశం లేదండి. నాగనాథ్ గారు చెప్పండి, అంటే ఒక పాలిటిక్స్లోకి అంటే పొలిటికల్ వే డిస్కషన్ స్టార్ట్ చేయడానికి ముందు, మూడ్ ఆఫ్ ద అంటే హారోస్కోప్ ప్రకారము, ఆస్ట్రాలజీ ప్రకారము మూడ్ ఆఫ్ ద స్టేట్ ఎలా ఉంది? అంటే ఇప్పుడు చాలామంది చెప్తున్నారు యాంటీ వేవ్ ఉంది, యాంటీ ఇన్కంపల్సివ్ ఉంది, అదంతా కేసీఆర్కి అగెనిస్ట్గా రాబోతుంది, లేదంటే కాంగ్రెస్కి ఫేవర్ అవుతుంది అనేది, వీటిల్లో ఏది ఎలా వచ్చే అవకాశం ఉంది, ఏది కరెక్ట్? కేసీఆర్ గారు లాస్ట్ టైం డిబేట్లో కూడా నేను ఒక విషయం మీద ప్రస్తావించాను, 2014 ఎలక్షన్స్కి 2019 ఎలక్షన్స్కి ఏంటి డిఫరెన్స్ ఉంటుందంటే, ఎస్పెషలీ అబౌట్ టాకింగ్ అబౌట్ ద కేసీఆర్ అండ్ ఇండివిజువల్ హీస్ హర్ స్కోప్. ఆయన 7 ఫ్లోర్లు గతంలో లిఫ్ట్లో వెళ్తే ఈసారి తాడు పట్టుకొని ఎక్కుతారని చెప్పాను. బట్ 51% ఆఫ్ హిస్ ప్లానిటరీ పొజిషన్ ఈస్ ఫేవరింగ్, ద 49% ఈజ్ యాంటీ. ఇట్ ఈస్ వెరీ క్లియర్. సో ఒకప్పుడు ఎందుకంటే ఆస్ట్రాలజీలో కూడా చాలా ఫార్ములాస్ ఉంటాయి. ఒకప్పుడు అధికారం వచ్చినప్పుడు అధికారంలో ఎటువంటి క్వాలిటీస్ నువ్వు ప్రొజెక్ట్ చేసావు అన్న దాన్ని రిఫైన్ చేసుకోవడం కోసం మళ్ళీ సెకండ్ టైం అధికారంలోకి వస్తే వాటిని రిఫార్మ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ రిఫార్మేషన్ ఫ్యాక్టర్కి ఇప్పుడు ఆయన ఉన్నటువంటి అంతర్దశాకాలం కూడా ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ టఫ్. ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ కేక్ వాక్ ఫర్. అంటే ఇప్పుడు ఈ కోర్టులో కేసులు కానీ ఇవన్నీ కూడా మనం దానికి ఇండికేషన్గా తీసుకోవచ్చు అంటారా? అంటే ఆయన వ్యతిరేకత రావడానికి అంటే ఓటింగ్ ఎలక్షన్ అసలు ఓట్లో ఓటింగ్ జరుగుతుందా, ఈసారి ఎన్నికలు పోస్ట్పోన్ అవుతాయా అనే సందేహాలు కలిగించే విధంగా హైకోర్టులో కేసు ప్రోగ్రెస్ అవుతూ ఉంది. హైకోర్టులో రోజు రోజుకి ఇంప్లీడ్ అయ్యే వాళ్ళు ఇంట్రెస్టింగ్ పాయింట్. ఎందుకంటే అకార్డింగ్ టు ద మెరిట్ ఆఫ్ ద తెలంగాణ స్టేట్ ఎస్టాబ్లిష్మెంట్ డేట్, ఈవెన్ ద అనౌన్స్మెంట్ ఆఫ్ ద ఎలక్షన్ డేట్, దెర్ ఆర్ పాసిబిలిటీస్ మేబీ ఎక్స్టెండెడ్ ఫర్ ద జనవరి ఎండింగ్ ఆఫ్ జనవరి. ఎండింగ్ జనవరి వరకు వెళ్ళే అవకాశం ఉంది ఎలక్షన్, అంటే ఇంకో 1 మంత్ పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు. దెర్ ఆర్ పాసిబిలిటీస్. ఒకవేళ అలా జరిగితే ఏంటి ఇండికేషన్స్ ఏ విధంగా ఉంటాయి? అది జూన్లో జరిగినా, నేను అదే చెప్తున్నా, జూన్లో జరిగినా రేపు జరిగినా పెద్ద డిఫరెన్స్ ఏముండదు. దాన్ని మన తెలంగాణలో ఒక చెప్తా చూడండి, 21-22 సెంటర్ చూడండి, అంత తేడా ఉంటుంది అంతే. ఓకే, సో నేను అదే చెప్తున్నా 49% అంటే మీకు కాంపిటీషన్ ఎంత చూడండి, 49% యాంటీ ఎన్వైరన్మెంట్ ఉంటే 51% లక్ ఫ్యాక్టర్ ఉంది. 51% లక్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, దాన్ని ఎలా కన్సాలిడేట్ చేసుకుంటాడు ఆయన అసోసియేషన్తో. ఈసారి ఇండిపెండెంట్గా థంపింగ్ మెజారిటీతో గెలిచే అవకాశాలు చాలా తక్కువ. బట్ ఈ హ్యాస్ ఇస్ ఓన్ సైకలాజికల్, ఐ డోంట్ థింక్ దట్ ఈస్ అ లీడర్. ఐ ఆల్వేస్ కన్ఫెస్ హిమ్ యాజ్ అ సైకాలజిస్ట్. ఏ సైకాలజిస్ట్ కెన్ డూ ద బెటర్ క్యాలిక్యులేషన్స్, ద రీడింగ్ ఆఫ్ ద పొలిటికల్ మైండెడ్ ఆఫ్ ద సొసైటీ యాజ్ వెల్ యాజ్ ద పీపుల్ దాన్ ఏ పొలిటీషియన్. దట్స్ వాట్ ఐ అనలైజ్. పాల్గొనడానికి వెంకటయ్య గారు కూడా ఉన్నారు, వెంకటేశ్వర గారు. ఇప్పుడు మా నాగనాథ్ గారు ఆస్ట్రో సైకాలజిస్ట్, ఆయన చెప్తున్న దాని ప్రకారము ఈసారి కొంచెం టఫ్ వర్క్ ఉండేటట్టు ఉంది ఆస్ట్రాలజీ ప్రకారము. కొద్దిగా 2014 అంతా ఈజీగా ఉండేటట్టు కనపడలేదు అంటున్నారు పార్టీ నుంచి. మీరేంటి, మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు? యాక్చువల్గా 2014 ఒక మూమెంట్ అంటే కేసీఆర్ గారు తెలంగాణ తీసుకొచ్చారనేది ఒక వేవ్ ఉండే, అది వాస్తవం. దాని తర్వాత ఇప్పుడు జనరల్ ఎలక్షన్స్, ఈ జనరల్ ఎలక్షన్స్లో పబ్లిక్ ఏం చూస్తారంటే ఇప్పటిదాకా గత 4-5 సంవత్సరాలుగా డెవలప్మెంట్ అయిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేది చూస్తారు.
జనరల్గా టీఆర్ఎస్ ప్రభుత్వము బ్యాక్వర్డ్ క్లాసు షెడ్యూల్ క్లాస్ పైన కొంచెం ప్రొజెక్షన్ ఎక్కువ ఇవ్వడం జరిగింది. దానికి మేము ఏం చెప్తామంటే ఆసరా పెన్షన్ కానీ, రైతు బంధు పథకం కానీ, రైతు బీమా కానీ, దాని తర్వాత పోతే గురుకుల పాఠశాలలు కానీ, ఇరిగేషన్ ప్రాజెక్ట్ మీద 25,000 కోట్లు వెచ్చించడం జరిగింది. అది మిషన్ బహిరంగండి, మిషన్ కాకతీయ. సో మీ సంక్షేమ పథకాలన్నీ మీకు అనుకూలం అంటే గత ప్రభుత్వాలు చేసిన దానికంటే ప్రభుత్వ వ్యతిరేకత ఓటు కన్నా అనుకూల ఓటే ఎక్కువ పనిచేస్తుందని మీరు అంటారు? అనుకూలం వ్యతిరేకత ఉంటుంది జనరల్గా. ఇప్పుడు ఏ గవర్నమెంట్ వచ్చినా 100% ఎక్కడ ఉండదు, వ్యతిరేకత ఉంటుంది. కానీ అయినా రెండోసారి కూడా ఖచ్చితంగా కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే కానీ గ్రహాలు సిద్ధంగా లేవు అనేది వాదన. కాంగ్రెస్ పార్టీని ప్రజలు సిద్ధంగా ఉన్నా గ్రహాలు సిద్ధంగా లేవు. తక్షణమే ఏమన్నా గ్రహాల గురించి నాకంత నాలెడ్జ్ లేదు. నాకు ప్రజలు కేసీఆర్ దించేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పెట్టాలన్నంత ఆతృత ఎవరికి ఏం లేదు. ఎందుకంటే ఈరోజు కూడా మా నాయకుడు కేసీఆర్, మేము కేసీఆర్ సీఎం అని చెప్తాం. ఇలా కాంగ్రెస్ పార్టీలో కానీ మా కూటమిలో కానీ పలానా సీఎం అని చెప్పే పరిస్థితులు లేవు. దాన్ని ప్రజలు ఎట్లా విశ్వసిస్తారు? అది క్వశ్చన్ మార్క్ ఉంటుంది. పోతే పేదవారి పక్షం మీరు అలా అంటున్నారు, కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు అలా అంటలేదు. నారాయణ రెడ్డి గారు మీరు అంటారు, వెంకటేశ్వర గౌడ్ గారు చెప్పిన దానికి. ఇప్పుడు నేను కూడా వెంకటేష్ గౌడ్ గారిని మొదటిసారి చూస్తున్నాను. ఒకటే ఒక విషయము, కేసీఆర్ గారు వారి మేనిఫెస్టోలో ఏదైతే చెప్పాడో ఏదైనా ఒక్క ప్రాజెక్టు పూర్తి చేశాడా? కేసీఆర్ అంటారు నేను దీంట్లో రాయంది కూడా, దీంట్లో నేను చెప్పంది కూడా నేను వేరే 432 పథకాలను నేను అదనంగా నేను చేసి చూపించాను ప్రజలకు. ఇక్కడ మనం డిబేట్ చేస్తుంది కేసీఆర్ పథకాలని పూర్తి చేశాడా లేదా అన్నది కాదు, లేదంటే ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఎప్పుడైనా కానీ సీ ప్రజలంత అమాయకులు కాదు. సీ మనము మొత్తం యావత్ భారతదేశంలో ఒకే ఒక్క రాష్ట్రము తెలంగాణ రాష్ట్రం. వీఆర్ మల్టీలింగ్వల్, ట్రైలింగ్వల్ కాదు, 4 లాంగ్వేజెస్ ఇక్కడ మాట్లాడతారు, ధారాళంగా మాట్లాడతారు ఇక్కడ. ఉర్దూ, ఇంగ్లీష్, తెలుగు, ఇంకేమైనా ఒక తమిళ ఉండొచ్చు, మరాఠీ ఉండొచ్చు, లేకుంటే మార్వాడి భాష ఉండొచ్చు, లేకుంటే ఇంకేదైనా ఉండొచ్చు, ఇక్కడ కన్నడ ఉండొచ్చు, మన జస్ట్ పొరుగు రాష్ట్రమైన. వీఆర్ ఆల్ కనెక్టెడ్ సో వెల్ బికాజ్ నిజాం పరిపాలన నుంచి మనది, మన మొత్తం భారతదేశంలో మ్యాక్సిమం బైలింగ్వల్, మనది ట్రై కంటే కూడా 4 లాంగ్వేజెస్ ఎట్ ఏ టైం మాట్లాడే వాళ్ళు ఇక్కడ. అంత అమాయకులు గారు ఇక్కడ మేనిఫెస్టోలో మీరు ఏం చెప్పారు చేశారు. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఈసారి అధికారం వస్తుందని. లేకపోతే గాంభీర్యం అంటారు దాన్ని. అదే కాన్ఫిడెంట్ గా ఉంటే మిమ్మల్ని 9 ఏళ్ల ముందు ఎవరు చేయమన్నారు? 9 ఏళ్ల ముందు ఎవరు చేయమన్నారు? ఎక్కడైనా రాసుందా? ఏ గ్రంథంలో రాసింది చెప్పండి నాకు. నేను ముందే పోతున్నాను, ముందస్తు ఎన్నికలను పోతున్నాను. ఏమంటారు, ప్రజలిచ్చిన ప్రజాస్వామ్యంలో ప్రజలిచ్చిన పదవిని, ప్రజలిచ్చే గౌరవాన్ని ఎడమ కాలు చెప్పుగా నువ్వు పరిగణిస్తావా? ముఖ్యమంత్రి పదవి ఎడమ కాలు చెప్పుగా పరిగణించే మేధావి, నాయకుడు మీరు మనం ఆలోచించుకోవాల్సింది. ప్రజలకు సేవ చేసే అవకాశం ఉంది, ఇంకా మరిన్ని సంక్షేమ పథకాలు తీసుకొచ్చే అవకాశం అన్ని ఉండి కూడా 9 నెలలు మీరు కాదనుకుని ముందుకు వెళ్ళటాన్ని ఏ విధంగా చూడాలి? ఇక్కడ 2 విషయాలు చెప్తా. దాని ద్వారా అనేక కేసులు కూడా ఆ 9 నెలలు మీరు ముందుగా వెళ్ళిపోవటం మూలంగా అనేక కేసులు ఫైల్ అయినాయి. లుబ్నా గారు కూడా అందులో వన్ ఆఫ్ ద విక్టిమ్. నేను 2 విషయాలు చెప్తాను ఇక్కడ. గతంలో జరగనివి ఇప్పుడు జరిగింది, కొత్త ఏం లేదు. గత ప్రభుత్వాలు భారతీయ జనతా పార్టీ పోయింది, కాంగ్రెస్ పోయింది, మిగతా రాజకీయ పార్టీలు, వివిధ పార్టీలు ముందస్తు ఎన్నికలు పోయాయి. దట్ ఈస్ ఆప్షన్ ఒకటి. కానీ ఇక్కడ అంత అర్జెన్సీ ఏమన్నా అర్జెన్సీ ఉండి గతంలో ప్రభుత్వాలు కూడా ఏం ముందుకు పోలేదు. వాళ్ళు అనుకున్నారు పోయారు. ఓనర్ సెంటిమెంట్ ఒకటి, దట్ ఇస్ ద ప్రొవిజన్ ఒకటి. ప్రొవిజన్ లేకపోతే పోవడం అనేది తప్పు. ప్రొవిజన్ ఉంది కాబట్టి పోయింది ఒకటి. కానీ ఆ ప్రొవిజన్ కూడా రాంగ్ అని ఈరోజు కోర్టులో వేశారు. కోర్టులో ఇప్పుడు డైరెక్షన్ వచ్చినప్పుడే కదా ఇట్స్ అప్రూవ్ అనేది. ఇప్పుడు డైరెక్షన్ రాకుండా ప్లీ అనేది సభ్యులు ఆమోదం లేకుండా చర్చించకుండా సభ్యులు మొత్తం సభ హౌస్ యొక్క విల్లింగ్ తీసుకోకుండా క్యాబినెట్ డిసిషన్ సరిపోతుంది అంటారా? ఇప్పుడు క్యాబినెట్ డిసిషన్ సరిపోతుందా సరిపోదు అనేది అది లీగల్ డిస్క్రిప్షన్. అది లీగల్ డిస్క్రిప్షన్ నేను చెప్పాలండి. కోర్టు షుడ్ డిసైడ్ ఇట్. రెండో అంశం అని చెప్తాంటే ఇలా కాంగ్రెస్ పార్టీలు ఏమంటారు, మేకప్ గాంభీర్యం అంటారు. మేమేమంటున్నాము, లాంగ్ డ్యూరేషన్ పరిపాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కూడా ఒంటరిగా పోటీ చేయడానికి దమ్ము ధైర్యం లేక అందరి పొత్తులు కలుపుకొని, ఈ పొత్తులు కలుపుకొని పార్టీ మేము అధికారం రావాలని ప్రయత్నం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. నిజంగానే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అందరి కలుపుకుని వెళ్తుందా లేదా ఒక్కటే చేస్తుందా అనేది తీసి పక్కన పెడితే 9 నెలలు ముందుకెళ్ళిన దానికి ఆన్సర్. కాంగ్రెస్ పార్టీ దమ్ము ధైర్యం లేక అంటే
మీ నాయకునికి ఏ మేరకు దమ్ముండి మరి అన్ని పార్టీల నుంచి 33 మందిని 36 మందిని తీసుకొని పోయింది అలా 63 మందిని మీకు ప్రజలు పట్టం కడితే మెజారిటీ ఇచ్చారు, సింపుల్ మెజారిటీ. అయినా కానీ అందరిని 10 కోట్లకు 8 కోట్ల కుక్కల్లో సంతల్లో ఇట్లా గొర్రెలను దున్నపోతలను కొనుక్కున్నట్టు కొనుక్కొని పోయింది ఆ ఎమ్మెల్యే. మీరు చేశారు కాబట్టి వాళ్ళు ఫాలో అయ్యారు అంటున్నారు. అయితే మీరు 9 నెలల ముందు హౌస్ రిజాల్వ్ చేయటం ద్వారా జరిగిన డ్యామేజెస్ అనేకంగా ఉన్నాయి. వాటిల్లో అనేక వాటిలో వన్ ఆఫ్ ద విక్టిమ్ అదేవిధంగా సోషలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ చార్టర్కి సంబంధించిన ప్రెసిడెంట్ మనతో ఉన్నారు. మీరు చెప్పండి అండి, ఈ 9 నెలల ముందు జరగడం ద్వారా డ్యామేజ్ అయిందని మీరు ఫీల్ అవుతున్నారా? ఇప్పుడు డ్యామేజ్ నేను ఫీల్ అవ్వడం కాదండి, చట్టానికి కాన్స్టిట్యూషన్కి విరుద్ధంగా జరిగిందా లేదా అన్నది ఒక పాయింట్. నేనేమంటున్నాను, పార్టీలు అనుకున్న విధంగా, అది రూలింగ్ కానివ్వండి, ఫ్రెండ్లీ పార్టీస్ కానివ్వండి, ఆపోజిషన్ పార్టీస్ కానివ్వండి, వాళ్ళు అనుకున్న విధంగా వాళ్ళు పరస్పరంగా రాసుకున్న స్క్రిప్ట్ ప్రకారంగా దేశం రాజ్యం నడవదు. దేశం రాజ్యం నడవడానికి కాన్స్టిట్యూషన్ ఉన్నది, లా ఉన్నది, తర్వాత న్యాచురల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ జస్టిస్ ఉన్నాయి. వాటి మూలాన, వాటి ఆధారంగానే ఎప్పుడైనా ఈ దేశం కానీ, ఈ రాజ్యం కానీ, స్టేట్ కానీ నడిచేది. ఇంకా మిగిలినవి మీరు తీసుకొచ్చిన ఆస్ట్రాలజీ కానివ్వండి, ఈ దేశం స్వాతంత్రము గ్రహాలు చూసి రాలేదు. ఈ దేశపు కాన్స్టిట్యూషన్ 1950లో గ్రహాలు చూసి రాలేదు. కాబట్టి అసలు అది పొలిటికల్ డిస్కోర్స్లోకి తీసుకురావడమే, మీరు దానికంత టైం కేటాయించడాన్ని నేను ప్రస్తుతం ఫస్ట్గా ఖండిస్తాను. కానీ యు ఆర్ ద ఓనర్ ఆఫ్ ద యాంకర్ హియర్, ఐ కాంట్ డూ ఎనీథింగ్. నౌ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఈ రోజు మీరు కాంగ్రెస్ వాళ్ళు డికే అరుణ గారు ఫైల్ చేసిన 174 గురించి తీసుకొస్తున్నారు. సెప్టెంబర్ 6 ఆయన డిజాల్వ్ చేసినప్పుడు సెప్టెంబర్ 7 కాంగ్రెస్ వాళ్ళు తక్షణంగా గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఏ బేసిస్ మీద ఇది డిజాల్వ్ అయింది, ఇది డిజాల్వ్ అయినప్పుడు నువ్వు వెంటనే రెండవ ఎక్కువ మెజారిటీ ఉన్న పార్టీని పిలవద్దా, అది కాదా నువ్వు చేయాల్సింది, కన్వెన్షన్ అది కాదా చెప్తుంది అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళి ప్రశ్నించారా? ప్రశ్నించలేదు. పైగా ఏమన్నారు తెలుసా వాళ్ళు, ఓహో మేము ఆయనేమో అక్కడ నుంచి స్టేట్మెంట్స్ ఇస్తా ఉంటే కేసీఆర్ గారు, కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ గారేమో దానికేమో తై అంటే తై అనుకుంటా, వాళ్ళేమో దానికి జవాబు ఇచ్చుకుంటున్నారు, ఒకళ్ళొకళ్ళు రెచ్చగొట్టుకుంటున్నారు. రాష్ట్రం అక్కడ ముఖ్యం కాదు వీళ్ళకి. అయితే పాయింట్ అక్కడ ఏంటంటే, నువ్వు వాళ్ళని, నువ్వు నెక్స్ట్ మెజారిటీ పార్టీని డిజాల్వ్ చేసావా, వాళ్ళు కాదని వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు ప్రజలు ఇచ్చిన దాన్ని నెక్స్ట్ ఆయన కాన్స్టిట్యూషనల్ అథారిటీగా ఆయన డ్యూటీ ఏంటి? నెక్స్ట్ మెజారిటీ పార్టీని పిలిచి ఏమయ్యా వాళ్ళు బొయ్యారు, మీరు వేస్తారా లేకపోతే డిజాల్వ్ చేయమంటావా అని ఆయన అడగాల్సిందే. ఆయన అడగలేదు, అడగలేకపోతే చీఫ్ ఐఎమ్ కంప్లీటింగ్. సో చీఫ్ ఆపోజిషన్ పార్టీ దాన్ని అడగలేదు. నేను కాంగ్రెస్ లీడర్స్ని అడిగాను, నేను ఫోన్ల మీద, ఏమండి మీరు ఇది చేయాల్సింది చేయలేదు అని చెప్పి నేను అడిగాను. దాని ద్వారా ఏమైనా వేశారేమో కూడా అది నాకు తెలియదు. తర్వాత ఏమని చెప్తాను మీకు, మొన్న కూడా జస్ట్ 1 వీక్ బ్యాక్ కూడా ఒక కాంగ్రెస్ లీడర్ని నేను ఫోన్ చేసి అడిగాను. నేను చెప్పాను వాళ్ళకి, మీరు ఎందుకు నంబర్స్ చెప్పండి నాకు, అసలు మీరు వీళ్ళని మిమ్మల్ని కాదా పిలవాల్సింది అని అడిగాను. దాని తర్వాత అసలు డిజాల్వ్ అయినది వాళ్ళు అబ్జార్బ్ చేసేసుకొని కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్స్ డిక్లేర్ చేసుకొని క్యాంపెయినింగ్ స్టార్ట్ చేసేసి కూటమి మహాకూటమిలు ఫామ్ చేసి 1 మంత్ తర్వాత ఈ రోజు వాళ్ళకు తెల్లారిందన్నమాట, ఈ రోజు వెళ్ళి వాళ్ళు డిజాల్వ్ చేసింది కరెక్టా అని ఈ రోజు వాళ్ళు పెటిషన్ పెడతారా? ఇదా ఆపోజిషన్ పార్టీ, రూలింగ్ పార్టీ రెస్పాన్సిబిలిటీ లేకుండా వెళ్ళింది. ఆపోజిషన్ పార్టీ, వన్ సెకండ్, మీరు ఎప్పుడు రియాక్ట్ అయ్యారు? యు ఆర్ క్వశ్చనింగ్ కాంగ్రెస్ పార్టీ అండ్ యు ఆర్ క్వశ్చనింగ్ అగైన్ టిఆర్ఎస్ పార్టీ అండ్ యు ఆర్ క్వశ్చనింగ్ ద న్యూస్ ఛానల్స్ ఆల్సో అండ్ ఐఎమ్ ఆస్కింగ్ యూ వెన్ డిడ్ యూ రియాక్ట్ ఆన్ దిస్ టాపిక్? ఈ డిజాల్వ్ అయింది అయిన తర్వాత మీరు ఎప్పుడు రియాక్ట్ అయ్యారు? 2 పాయింట్స్ అండి ఇక్కడ, ఒకటి డిజాల్వ్ గురించి, ఇంకొకటి ఎలక్ట్రల్ రోల్స్ గురించి. రెండింటి మీద మేము సోషలిస్ట్ పార్టీ కంటిన్యూస్ గా ఇన్ఫర్మేషన్ ప్రకారము మరి శశిధర్ రెడ్డి అని ఆయన హైకోర్టుకి డిజాల్వ్ అయినా ఇమీడియట్ గా వెరీ విత్ ఇన్ ఫ్యూ డేస్ లో వెళ్ళినట్టుగా యాజ్ ఎ న్యూస్ ఛానల్, యాజ్ ఎ జర్నలిస్ట్ నాకు ఉంది ఇన్ఫర్మేషన్. మీకు సుప్రీంకోర్టుకి వెళ్ళి 1 వీక్ అవుతుంది, సుప్రీంకోర్టు నుంచి ధనాధర్ హైకోర్టుకి వచ్చింది, హైకోర్టు నుంచి హియరింగ్ ఫ్రైడేకి అయ్యింది, హైకోర్టు మండేకి వచ్చేసిన తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టులో వాళ్ళు మళ్ళీ హైకోర్టుకి పంపిస్తే అది మళ్ళీ హైకోర్టుకి వచ్చింది. ఫస్ట్ కేస్ వాజ్ ఇన్ హైకోర్టు, హైకోర్టులో డిస్మిస్ అయింది, డిస్మిస్ అయిపోయిన తర్వాత వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అవును, ది ప్రాసెస్ ఆర్ ఆల్ టేకెన్ ప్లేస్ మోర్ దాన్ 20 డేస్. 20 డేస్ అంటే డిజాల్వ్ అయిపోయిన ఇమీడియట్గా వెళ్ళారు. ఫస్ట్ మీరు చెప్పింది అక్కడ రాంగ్. రెండోది మీరేమన్నారు ఇందాక, దిస్ ఇస్ అ పొలిటికల్ ప్లాట్ఫామ్, పొలిటికల్ డిబేట్స్,
గ్రహాలు శాంతులు కాన్స్టిట్యూషనల్గా తీసుకురాకూడదన్నది. యాజ్ ఎ న్యూస్ ఛానల్ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ, ప్లీజ్ మీరు వినండి, ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు క్యాటర్ ఈచ్ అండ్ ఎవ్రీ న్యూస్, ఎవ్రీ న్యూస్ విచ్ పీపుల్ ఆర్ ఎక్సైటెడ్ టు సీ అండ్ విచ్ పీపుల్ ఆర్ వాంటెడ్ టు సీ అని అన్నప్పుడు మేము అది ఇస్తాము. రెండోది పర్టికులర్గా ఇక్కడ ఎందుకు వై వీ షుడ్ బ్రింగ్ అన్ ఆస్ట్రాలజర్ ఇన్ దిస్ పొలిటికల్ గ్రూప్ మీన్స్ ఆల్ పొలిటికల్ పార్టీస్ ఆర్ నౌ కనెక్టెడ్ టు దేర్ ఆస్ట్రాలజీ, దేర్ పార్టీ ఆస్ట్రాలజీ. ఈవెన్ కేసీఆర్ ఏం చేశారు, ఆయన డిజాల్వ్ చేసుకుంటమే ఆస్ట్రాలజీ చూపించుకుని ఆయన జాతకాన్ని చూపించుకుని డిజాల్వ్ చేస్తున్నారు. అది ప్రెస్ రిలీజ్ వచ్చిందా సీఎం ఆఫీస్ నుంచి? అది ప్రెస్ రిలీజ్ వచ్చిందా మీకు? చెప్పండి చెప్పండి. నో ప్రాబ్లం. నేనేమంటున్నానంటే సోషలిస్ట్ పార్టీ ఐ విల్ గివ్ యూ ఆల్ ద మేబీ ఐఎమ్ వస్తున్నప్పుడు కూడా చెప్పాను, ఈ ఛానల్కి నేను రావడం ఫస్ట్ టైం. ఓకే, సో నేను కంటిన్యూస్గా నా ఈ రోజు కూడా మీరు ఈమెయిల్ ఇవ్వగానే నేను మీకు వేశాను, ఆల్ మై చైన్ ఆఫ్ మెయిల్స్ మొత్తం మీకు వేశాను. ఎందుకు? సో దట్ యు నో దట్ వెన్ వి స్టార్టెడ్ రియాక్టెడ్ ఆన్ ఎ వెరీ నోబుల్ కాజ్. నోబుల్ కాజ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ. ఎందుకంటే బికాస్ తెలంగాణ వన్ సెకండ్ అండి, ఇది 2 పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. ఒకటి, డిజాల్వింగ్ ఆఫ్ అసెంబ్లీ ఈజ్ టోటలీ అగెన్స్ట్ ద కాన్స్టిట్యూషన్ అండ్ అగెన్స్ట్ ద ఎథోస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. రెండు, ఓకే. నౌ రెండో పాయింట్ ఏంటంటే ఎలక్టరల్ రోల్స్ గురించి. ఒక ఎలక్టరల్ రోల్ సెక్షన్ 328 ప్రకారము, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారము, స్టేట్ లెజిస్లేచర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఎంటైర్ మేనేజ్మెంట్ అండ్ ప్యూరిఫికేషన్ ఆఫ్ ద ఎలక్టరల్ రోల్. ఇవి నా వర్డ్స్ కావు, పైగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మాన్యువల్లో ఉంది. స్టెప్ బై స్టెప్ బిఏలో నుంచి ఏఈఆర్ఓ, ఈఆర్ఓ, దాని తర్వాత డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కమిషనర్ ఆఫ్ ఎలక్షన్స్, దాని తర్వాత సిఈఓ, వీళ్ళందరిది స్టెప్స్ టు స్టెప్ చెక్స్ పెట్టి బ్యాలెన్సెస్ పెట్టి ప్యూరిఫికేషన్ని అంతగా వాళ్ళు కేర్ తీసుకున్నారు. ఆ చాప్టర్ ఉంది, కేర్ టు బి టేకన్ ఫర్ డిలీషన్. అదే ఎలక్షన్ కమిషన్ కోర్టులో కేసు నడుస్తున్నప్పటికీ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చారు, కోర్టులో కేసు నడుస్తుందని తెలిసినా ఓటర్ లిస్ట్ అనౌన్స్ చేసే డేట్ అనౌన్స్ చేశారు, 10th ఓటర్ లిస్ట్ అనౌన్స్ అయిపోతున్నాం, 12th చేస్తున్నాం అంటున్నారు. అది చాలా పెద్ద ఇమీడియట్ గా సోషలిస్ట్ పార్టీ ఒకటేనండి రియాక్ట్ అయింది. అటు వాళ్ళు అనౌన్స్ చేయగానే కమిషన్ రావత్ గారు ఇటు 10 నిమిషాల్లో ఆ ప్రెస్ రిలీజ్ బయటకు వెళ్ళింది. దిస్ ఇస్ కంటెంప్ట్ ఆఫ్ హైకోర్ట్. అంటే ఈసీఐ హైకోర్టు కి ఆర్డర్ ఇస్తున్నాడా 12th రిలీజ్ చేయాలని చెప్పేసి? ఏమండి మన రాష్ట్రం కాన్స్టిట్యూషన్ ఏమైంది? మనకి ఈ రోజు భారతదేశంలో లెజిస్లేచర్ తప్పుదోవ పడినప్పుడు, ఎగ్జిక్యూటివ్ తప్పుదోవ పడినప్పుడు, మీడియా కూడా మా పబ్లిక్ తో మా లేనప్పుడు మాకు జ్యుడిషియరీ ఒక్కటే మాకు దిక్కు. ఎప్పటికప్పుడు భారతదేశంలో ప్రజాస్వామ్యం రక్షించింది జ్యుడిషియరీ. ఈసారి మీకు న్యాయం, అంటే మనకి న్యాయం జరుగుతుంది ఈ ఎన్నికల ఓటర్ లిస్ట్ అవకతవకల మీద ఒక ప్రాపర్ గా జడ్జిమెంట్ వస్తుంది. తప్పకుండా ప్రక్షాళన చేయాల్సిందే. ఎందుకంటే మేము ఈ రోజు ఇంప్లీడ్ పిటిషన్ లో కాంగ్రెస్ పార్టీ కూడా 1000 అంశాలన్నీ మేము ఎత్తినాము. అక్కడ మీకు ఇంకో విషయం, అంటే మిగతా గెస్ట్లు ఉన్నారు వాళ్ళతో మాట్లాడించిన ముందు మీకు ప్రిసిడెన్స్ కనుక చూసుకుంటే అనేక రాష్ట్రాల్లో జరిగిన ఇట్లాంటి కేసులు నమోదైనప్పటికీ కూడా ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత కేసులతో కేసులు నడుస్తూ ఉంటాయి, ఎలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. ఎలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కేసుల మీద జడ్జిమెంట్లు వచ్చిన సందర్భాలు ప్రిసిడెన్స్ చూసుకుంటే చాలా సందర్భాలు. అయితే హైకోర్టు ఆర్డర్ గురించి కూడా మీరు వినాలి. 2012 ఏదైతే మేము ఇంప్లీట్ పిటిషన్లో పెట్టుకున్నామో 2012లో హైకోర్టు ఆర్డర్ ఆఫ్ బెంగళూరులో మేము వేసాము. అందులో లాస్ట్ పేరులో హైకోర్టు జడ్జి ఏం రాశారు తెలుసా? పబ్లిక్ నుంచి పిటిషన్స్ రావడం పక్కన సంగతి, ముందు మీరు సో మోటోగా దా డిలీషన్స్, ఆల్టరేషన్స్, అడిషన్స్ అన్నది ప్రక్షాళన చేసి కానీ మీరు ఎలక్షన్స్ వేయకూడదు. ఇఫ్ హైకోర్ట్ ఈస్ టెలింగ్ టుడే దట్ 6 మంత్స్ కంటే ఎక్కువగా మేము పెట్టలేము, యాంటీ కాన్స్టిట్యూషన్ అవుతుంది, గవర్నమెంట్ పెట్టాలి అని అంటున్నారు, అయితే ఏ ఓటరు నో ఓటర్ టు బి లెఫ్ట్ అవుట్ అని మోటో పెట్టుకున్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, నాలాంటి ఓటర్ కార్డు ఉన్న వాళ్ళు ఇంకా 2 లక్షల మంది ఉన్నారు, వాళ్ళని లెఫ్ట్ అవుట్ చేసిన నా కేసు సింపుల్ అండి. సెప్టెంబర్ 20 నేను ఒక నమ్మకం, నా ఎలక్షన్ కమిషన్ మీద, ప్రభుత్వం మీద ఒక నమ్మకం పెట్టుకుని ఇన్నోసెంట్ గా ఉన్న వాళ్ళం మేము. సెప్టెంబర్ 24 ర్యాండమ్ గా నాకు ఫోన్లు వచ్చాయి, నా ఓటర్ ఐడి కార్డు లేదు లేదు అంటే అసలు లేకపోవడం ఏంటి అని చెప్పి నాది సెప్టెంబర్ 24 పెట్టంగానే షాక్ తిన్నా నేను. నాది నో రికార్డ్ ఫోన్ అని ఇమీడియట్ గా SMS కొట్టాను. నాకు ఇమీడియట్ గా SMS వచ్చింది, నో రికార్డ్ ఫోన్, ఇమీడియట్లీ ఫిల్ ఫార్మ్ 6 అని.
టకాటకా ఈఆర్ఓకి అందరికి ఫోన్లు కొడితే ఆ మేడం ఫామ్ సిక్స్ అంటే ఫామ్ సిక్స్ ఏంటండి, నేను ఏమన్నా 18 ఇయర్స్ ఇప్పుడు నిండినాయా, నేను ఎందుకు పెట్టాలి ఫామ్ సిక్స్, రిస్టోర్ మై ఓటర్ ఐడి అన్నా నేను, నా ఈమెయిల్, నా ఈ కంప్లైంట్ అన్ని చూడండి, మీరు కంప్లైంట్ పెట్టింది రిస్టోర్ మై ఈమెయిల్ ఐడి అంటే వాళ్ళు నాకు కొత్త ఓటర్ ఐడి ఇస్తున్నారా, ఇప్పుడు నేను రిస్టోర్ మై ఈమెయిల్ ఐడి అన్నా నేను. అయితే ఇప్పుడు పాయింట్ ఏంటి, ఆ తెలంగాణ షాకర్ నేను అందరికి పెడితే నేను చెప్పాను ఓకే మీరు డిలీట్ చేశారు కదా, అకార్డింగ్ టు ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మాన్యువల్ మీరు ఎడిషన్స్ డిలీషన్స్ ఆల్టరేషన్స్ చేస్తున్నది సప్లిమెంటరీ రోల్లో ఉండాలని చెప్పి మాన్యువల్ ఉంది కదా, ప్రతి పేజ్ టు పేజ్ డీటెయిల్గా రాసుకుంటూ వచ్చారు కదా, పైగా స్టాంప్ డిలీటెడ్ అని కొట్టి దాని పక్కన ఫైవ్ కేటగిరీస్లో ఏ కేటగిరీ కింద ఈమెని డిలీట్ చేశారో అది ఎక్కడ పక్కన రాలి, నేను చచ్చిపోతే ఈ రాలి, నేనేమో డిస్క్వాలిఫైడ్ అంటే నేను ఏమీ రాయలేదు ఏంటండి, ఎలక్ట్రల్ రోల్ ఈఆర్ఓ యాదవ్ గారు లేదన్నారు, కమిషనర్ కెనడి గారు లేదన్నారు, సిఓ సత్యవాణి గారు ఏమో కమిషన్ అడగమంటున్నారు, ఇట్లా ప్రతి ఎందుకు జరిగిందంటే వాళ్లకు 2015లో నెర్ ప్యాప్ అన్న స్కీమ్ ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నడిపించింది, అది ఆధార్ కార్డ్ పెట్టి వాళ్ళు ఆ స్టేట్మెంటే నేను ఈ రోజు కోర్టులో ఫైల్ చేశాను. ఈ 2015లో ఉన్న స్టేట్మెంట్ ప్రకారం చూడండి, ఇంటెన్షన్స్ చూడాల్సింది నేను కాదు, నా బాధ్యత కాదు, ఎందుకు ఇది కూడా చెప్తాను, ఫీలింగ్స్ మనకి ఫీలింగ్ వన్ సెకండ్ అండి, మనకి ఫీలింగ్ల మీద, మన విమ్స్ మీద, మన ఎస్ట్రాలజీ మీద నడిపించే ప్రభుత్వం కాదు మన కాదు. మీరు ఫైల్ చేసిన పిటిషన్ లో యాప్ అంటే వాళ్ళు 2015లో ఏ విధంగా ఆధార్ కార్డ్ని టైప్ చేసుకుంటూ దాని ప్రకారం చేశారో అది కాకుండా అది ఎనీ పొలిటికల్గా గవర్నమెంట్లో ఉన్న వాళ్ళది ఇన్వాల్వ్మెంట్ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఈజ్ బ్లేమింగ్ టీఆర్ఎస్ గవర్నమెంట్, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇంటెన్షనల్గా ఇదంతా చేసిందనేది, అది మీ ఇన్వెస్టిగేషన్లో కానీ అది దొరికిందా కానీ, ఐఎమ్ నాట్ రిపీటెడ్లీ యువర్ సేయింగ్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ అని నేను మళ్ళీ మిమ్మల్ని చెప్తున్నాను, గ్రహాలు ఆస్ట్రాలజీ ఇవన్నీ కూడా ఇట్ ఈస్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ న్యూస్ ఛానల్స్, ప్రజలకు ఏది కావాలో మేము అది ఇస్తాము, రిపీటెడ్ గా మీరు అదంటో దిస్ ఇస్ అబ్జెక్షనబుల్ ప్లీజ్ నాయనాది గారు. కాదు ఇప్పుడు నేను ఒక విషయం మేడం అడగదలుచుకున్నాను, ఇప్పుడు మేడం ఒక మాట అండి, ఇక్కడ కేసీఆర్ గారు కూర్చున్నారు అనుకుందాం, కాసేపు కేసీఆర్ గారు కూర్చుంటే నేను కేసీఆర్ గారిని అడుగుతాను, సార్ మీరు ఆస్ట్రాలజీ బేస్ చేసి గవర్నమెంట్ డిజాల్వ్ చేశారని అడుగుతాను, ఆయన పర్సనల్ ఇన్ని సంవత్సరాల రాజకీయ అనుభవము, ఆయనకున్న చతురత, మేధస్సు ఇవన్నీ పక్కన పడేసి జస్ట్ బికాజ్ సంబడి ఎల్స్ సెడ్ దట్ దిస్ ఈస్ యువర్ ప్లానిటరీ పొజిషన్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు అనౌన్స్ ద డిజాల్వ్ హౌస్ సో ఓన్లీ దెన్ యూ విల్ బికమ్ ద సీఎం అగైన్, ఇఫ్ ఎనీ ఆస్ట్రాలజర్ కన్ఫెస్డ్ ఈజ్ ఈ పర్సన్ టు జస్ట్ కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు ద వర్డ్స్ ఆఫ్ ద ఆస్ట్రాలజర్ అండ్ జస్ట్ కన్క్లూడ్ దట్ దిస్ ఇస్ వాట్ ఇస్ మై డిసిషన్ టు ద గవర్నమెంట్, వెన్ యూ ఆర్ స్పీకింగ్ అబౌట్ ద ఇంటలెక్చువాలిటీ యూ షుడ్ ఆల్సో సీ ద ఇంటలెక్చువల్ ఆస్పెక్ట్ ఆఫ్ ద లీడర్. Yes. He has his own inhibitions. He has his own inhibitions. He has his own statistics. Okay. He has his own conclusions. Everything else. Maybe he has attributed as if it is done because of some mystical analysis. One minute. Shall I respond? Okay. ఒక్కటే సెంటెన్స్ లో రెస్పాండ్ అవుతానండి. ఇందాక నేను ఆయనకి చెప్పింది ఒకటి, ఒక ముక్క మీరందరూ దాన్ని ఇగ్నోర్ చేసి నా మీదకి కాన్స్టిట్యూషన్ అంటే సుప్రీం కోర్టు నుంచి ఆర్డర్ తీసుకురండి, ఆస్ట్రాలజీ షుడ్ నాట్ బి ఇంప్లిమెంటెడ్ ఇన్ ద పొలిటికల్ ఇక్కడ ఆమె రిపీటెడ్ గా 3 సార్లు చెప్తుంది కదా, ఇప్పుడు ఆయన కేవలం ఆస్ట్రాలజీని బేస్ చేసుకుంటే ఇట్ ఈస్ అవర్ ఫండమెంటల్ రైట్ టు సే దట్. ఆవిడ చెప్తున్న దాని ప్రకారం అనేక అవకతవకలు జరిగాయి, ఓటర్ లిస్ట్ లో అనేక అవకతవకలు జరిగాయి, ఈ అవకతవకలు అన్నింటినీ కూడా క్లారిఫికేషన్ చేసుకుని మొత్తం దాన్ని కరెక్ట్ గా లిస్ట్ తో బయటకు వెళ్ళే టైం ఉంది, యాంపుల్ టైం కూడా ఉంది, అయినప్పటికీ కూడా ముందుకు వెళ్ళటం అనే దాని ద్వారా చాలా నష్టం ఓటర్స్ కి జరుగుతుంది అనేది కోర్టులో నడుస్తున్న ఇష్యూ. ఎగ్జాక్ట్లీ అండి, ఇప్పుడు ఇక్కడ 1/1/2019 నాటికి ఓటర్లు ఎవరైతే 18 సంవత్సరాలు కట్టారో వాళ్ళను ఖచ్చితంగా ఓటర్ లిస్ట్ లో వాళ్ళని ఇంక్లూడ్ చేసి ఆ తర్వాత ఎలక్షన్ అంటే వీఆర్ రెడీ 1/1/2019 నాడు రెడీ అనమాట, దాన్ని వదిలేసి ఆ నాటికి ఎవరైతే 18 సంవత్సరాలు నిండుతారో వాళ్ళని కూడా ఇప్పుడు నింపుతామని చెప్పి, లేకుంటే 1/8/2018 అని, 1/9/2018 అని, 1/10/2018 అని ఇవన్నీ నాటకాలు దేనికి. ఈవెన్ ఎలక్షన్ ఆఫీసర్ సిఇఓ ఇక్కడ కూడా ఐ థింక్ హీ వాజ్ ప్లానింగ్ టు యాక్ట్ ఇన్ అకార్డెన్స్ విత్ ద చీఫ్ మినిస్టర్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్. నాకు అర్థం కాదు. ఇంకొక విషయం మీరు గుర్తించాలి, ఇక్కడ ఒక చీకటి ఒప్పందంలో భాగంగా బీజేపీకి టీఆర్ఎస్ కున్న భాగంగా సీఎం గారు
ప్రైమ్ మినిస్టర్ని వెళ్ళి కలిశాడు. కలిసి రాగానే ఇక్కడ అంతా అంటే కలిసి అక్కడ కలిసి ఏం చేశారు, అక్కడ లోపం అక్కడ ఏమైంది, అక్కడ ఏమేమి ప్లాన్ అయింది, ఆ ప్లాన్ ప్రకారం ఆయనకి ఏమేమి చెప్పారు, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లోకి వచ్చారా, రాగానే వాళ్ళు అక్కడ ఓకే యు గో మీట్ సో అండ్ సో పీపుల్ అని చెప్పి ఆ మీటింగ్కు అనుగుణంగా ఇక్కడికి వచ్చి ఆ నిర్ణయాలు తీసుకున్నారా. డేట్స్ కూడా చెప్తున్నారు, 26 నవంబర్ అన్నారు, అయిపోతుంది 26 నవంబర్ అంటే 6 నంబరు ఫలానా డేట్కు అయిపోతుంది. మనం ఇవాళ నేను చూశాను కొన్ని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఎవరి అతి ఎవరి దగ్గర, వాళ్ళకు ఒక గురువు గారు ఉన్నారు కదా, ఆ గురువు గారి సన్నిధానంలో ప్రమాణ స్వీకారం అంట. జస్ట్ ఇమాజిన్ వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్, అబ్సర్డిటీ అంటారు దీన్ని, బచ్పనా అంటారు దీన్ని. ఒకటి లెట్ మీ కంప్లీట్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పార్టీ హియర్ ఇన్ ద కంట్రీ, ద పార్టీ విచ్ హస్ బాట్ ఇండిపెండెన్స్, నేను కోశాధికారిని, మీరు ఏంది, ఐ డోంట్ అండర్స్టాండ్, దిస్ ఇస్ నాట్ యువర్ వే ఆఫ్ బిహేవియర్. నేను కంక్లూడ్ చేశానా? చెప్పండి చెప్పండి. మరి హౌ కెన్ యూ ట్రాన్స్ఫర్ ద రైట్ టు టాక్ టు సంబడి ఎల్స్ ప్లీజ్. మీరు ఏమన్నారు ఇందాక, ఈ గురువు గారి దగ్గర ప్రమాణ స్వీకారం చేశారు, నిజంగా జరిగిందా అనేది మనం మూడు అంతస్తులు ఎక్కువ వచ్చిన పర్సనాలిటీ ప్లేస్ ఇన్ స్పైట్ ఆఫ్ ద వెయిటింగ్ త్రూ ద ట్రాఫిక్ అండ్ ఆల్ దట్ యు షుడ్ అండర్స్టాండ్. I'm not a small fry here to just talk which okay what is your problem, please come on. No, not my problem, this is my right. I'm telling you, beware of it. You are asking, beware of it, I'm telling you, please. I don't go to any challenge. Break this now, break niche vachin tarvata discussion konsa idam.